హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు మనము 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. వాటిలో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా క్లాసెస్ మరియు లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ముందుగానే పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఆ వీడియోని చూస్తున్న వాళ్ళంతా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, సైన్స్ అనేది లాటిన్ భాషా పదము. స్టేట్మెంట్ 2, సైన్స్ అనగా జ్ఞానము అని అర్థం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 2 మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఎందుకు అంటే సైన్స్ అనేది ఇంగ్లీష్ భాషా పదం అండి. ఇక్కడ చూసుకుంటే ఈ సైన్స్ శాస్త్రము అనేది దేని నుంచి ఉద్భవించింది అంటే సైన్షియా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే సైన్షియా అనేది లాటిన్ భాషా పదము, సైన్స్ అనేది ఇంగ్లీష్ భాషా పదము, గమనించాలి. సైన్షియా అంటే ఏమిటి అంటే నాలెడ్జ్, జ్ఞానము అని అర్థము. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి వృక్ష జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరణ చేసేటువంటి శాస్త్రం ఏది. ఆప్షన్ 1 టాక్సానమీ, ఆప్షన్ 2 ప్యాలియంటాలజీ, ఆప్షన్ 3 వచ్చేసి ఎకాలజీ, ఆప్షన్ 4 ప్యాథాలజీ. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. కేవలం మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 టాక్సానమీ అండి. ఇక్కడ చూసుకుంటే వృక్ష మరియు జంతు ప్రపంచాన్ని వివిధ సమూహాలుగా వర్గీకరించేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే టాక్సానమీ అంటారు, గమనించాలి. వర్గీకరణ శాస్త్రము అని అంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాలియంటాలజీ అంటే ఏంటి అంటే వృక్ష మరియు జంతు సంబంధ శిలాజాల గురించి తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే ప్యాలియంటాలజీ అంటారు. అదేవిధంగా ఎకాలజీ అంటే పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్పచ్చు. దాని తర్వాత 4 వచ్చేసి ప్యాథాలజీ అంటే ఏంటి అంటే వ్యాధులు రావడానికి గల కారణాలు, దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము అంటారు, గమనించాలి. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 నూతన వంగడాలు, మందుల ఉత్పత్తి అధ్యయనం చేసేవేంటి అంటే బయోటెక్నాలజీ. తర్వాత 2వది పంటల ఉత్పత్తి మరియు నేల యాజమాన్యం గురించి తెలియజేసేటువంటి శాస్త్రం జియాలజీ. తర్వాత 3వది భూమి నిర్మాణం, చరిత్ర, ఖనిజాలు, శిలలు వీటి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం వచ్చేసి ఆగ్రానమీ. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకుంటే నేను చేంజ్ చేస్తున్నానని తప్పుగా పడ్డాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 మీ యొక్క ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 1, 1, 2, 3, ఆప్షన్ 2 వచ్చేసి 1, 2, ఆప్షన్ 3 వచ్చేసి 2, 3, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమడిగాడు క్వశ్చన్లో సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ సరి కాని వచ్చేసి ఆప్షన్ 3, 2, 3 అండి. ఇక్కడ చూసుకుంటే నూతన వంగడాలు మరియు మందుల ఉత్పత్తి అధ్యయనం వీటన్నిటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని ఏం చెప్తుంది అంటే బయోటెక్నాలజీ అనేది తెలియజేస్తుంది. దాని తర్వాత పంటల ఉత్పత్తి, తర్వాత నేల యాజమాన్యం వీటన్నింటి గురించి ఏం చెప్తుంది అంటే ఆగ్రానమీ చెప్తుంది. దాని తర్వాత భూమి నిర్మాణం, దాని తర్వాత చరిత్ర, ఖనిజాలు, శిలలు వీటన్నిటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని తెలియజేసేటువంటి శాస్త్రం వచ్చేసి శిలాజాలజీ. కాబట్టి ఇక్కడ చూసుకుంటే జియాలజీ. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైనటువంటి అధ్యయనాల గురించి తెలియజేసేది ఏంటి అంటే జియాలజీ. కాబట్టి ఇక్కడ 2, 3 అనేటివి సరైనవి కాదు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రక్రియ నైపుణ్యాలకు చెందనివి. ఆప్షన్ 1 కొలవడం, ఆప్షన్ 2 సేకరించడం, ఆప్షన్ 4 నమోదు చేయడం, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే కొలవడము, సేకరించడము, నమోదు చేయడం, ప్రయోగం చేసేటప్పుడు మనం చేసేటువంటి కృత్యాలన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాల కిందకే వస్తాయి, గమనించాలి. చెందనివి అన్నాడు, ఇక్కడ అన్ని చెందినవే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే ఈ చెందనివి, ఇక్కడ దీని కొంచెం మనకి ఇక్కడ ఈ రకంగా గుడి పెట్టేశాం అనుకోండి, చెందినవి అవుతుంది. జాగ్రత్తగా మనం క్వశ్చన్ చదివేటప్పుడే క్లియర్ గా చదవాల్సి ఉంటుంది, గమనించాలి. ఎగ్జామ్ లో క్లూ పాయింట్స్, వీక్ పాయింట్స్ అనేటివి ఇవ్వేనండి, వీటి ద్వారానే మార్కులు అనేటివి పోతాయి, జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, ఆంటోనీ వాన్ ల్యూవెన్హాగ్ మొదటిసారిగా 1764లో సూక్ష్మ ప్రాణులను చూశాడు. స్టేట్మెంట్ 2, ఇందులో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 2 మాత్రమే అండి. రెండవది మాత్రమే సరి అయినది, మొదటిది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే ల్యూవెన్హాగ్ మొదటిసారిగా 1764లో కదండి, 1674లో మనకి ఇక్కడ చూసుకుంటే సూక్ష్మ జీవులను చూడడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే బ్యాక్టీరియా, తర్వాత ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు, తర్వాత మిగిలినటువంటి చాలా సూక్ష్మ జీవులు అనేటివి ఉండడం జరిగింది, గమనించాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈయన కాలం వచ్చేసి 1632 నుంచి 1723 సంవత్సరం వరకు ఉన్నారు జీవించి. తర్వాత ఈయన అనేక భూతద్దాలని తయారు చేసి మైక్రోస్కోప్ ని కూడా రూపొందించడం జరిగింది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈయనని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అని కూడా అంటారు, గమనించాలి. తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ హుక్కు సంబంధించి సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, ఈయన స్వీడన్ కు చెందినవాడు. ఆప్షన్ 2, ఈయన 1665లో ఓక్ చెట్టు మెత్తని కాండంపై పరిశోధన చేశాడు. స్టేట్మెంట్ 3, బెండు ముక్కలో తేనె పట్టు లాంటి నిర్మాణాలను గుర్తించాడు. తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి అందులో ఉన్నటువంటి ఆ ఖాళీ గదులకు కణం అని పేరు పెట్టాడు. ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఈయన స్వీడన్ కు చెందినటువంటి వాడు కాదు, ఈయన బ్రిటన్ కు చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈయన 1665లో ఓక్ చెట్టును మెత్తని కాండంపై పరిశోధన చేసి దాని సూక్ష్మదర్శిలో చూడడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే ఒక బెండు ముక్కలో కనుక చూసుకుంటే అనేక ఖాళీ గదులను గమనించాడు. ఏ రకంగా ఉన్నాయి అంటే తేనె పట్టు లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే తేనె పట్టు అనేది ఏ రకంగా ఉంటుంది, అవి ఖాళీగా ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి నిర్మాణాలని గుర్తించాడు. ఆ ఖాళీ గదులకు ఏం పెట్టాడు అంటే కణం అనేటువంటి పేరు పెట్టాడు, గమనించాలి. ఈ కణం అనేది లాటిన్ భాషా పదము, దీని యొక్క అంటే సెల్ అనేది లాటిన్ భాషా పదము. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి మన అర్థం ఏంటి అంటే చిన్న గది, గమనించాలి. తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, అమీబా అక్రమ ఆకారంలో ఉంటుంది. స్టేట్మెంట్ 2, తన ఆకారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. స్టేట్మెంట్ 3, అమీబా చలనంలోనే మిథ్యాపాదాలు ఉపయోగపడతాయి. ఆప్షన్ 1, 1.2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2, 2.3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 వచ్చేసి 1.3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1.2 రెండు సరైనవి, మూడవది సరి అయినది కాదు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే అమీబా చలనంలో మాత్రమే కాదండి, మిథ్యాపాదాలు అనేటివి వాటి యొక్క ఆహార సేకరణలో కూడా ఉపయోగపడతాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఒక సరైనటువంటి ఆకారంలో ఉండదండి, మనకు అసలు ఆకారమే లేదని చెప్పొచ్చు, లేదంటే అక్రమాకారంలో ఉంటుంది అని చెప్పొచ్చు. దీని ఆకారాన్ని ఈ రకంగా ఉన్నటువంటి మిథ్యాపాదాలను ముందుకు పొడుచుకుంటూ తీసుకువచ్చేసి దాని ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటుంది. అదేవిధంగా ఈ మిథ్యాపాదాల ద్వారానే ఆహార సేకరణ మరియు ముందుకు కదలడానికి కూడా ఉపయోగించుకుంటుంది, వాటిని గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. స్టేట్మెంట్ 2, మానవుని కాలేయ కణాలు 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుండి 0.5 మైక్రాన్లు ఉంటుంది. మైక్రాన్ అంటే కనుక ఇక్కడ చూసుకుంటే మనకు ఒక మీటర్లో మిలియన్ వంతు గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మానవుని కాలేయ కణాలు మరియు మూత్రపిండాలకు సంబంధించినటువంటి కణాలన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 20 నుండి 30 మైక్రాన్లు ఉంటాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి మైక్రాన్ అనగా ఇక్కడ ఆప్షన్ 1 మీటర్లో బిలియన్ వంతు, ఆప్షన్ 2 సెంటీమీటర్లో బిలియన్ వంతు, ఆప్షన్ 3 మీటర్లో మిలియన్ వంతు, ఆప్షన్ 4 వచ్చేసి సెంటీమీటర్లో బిలియన్ వంతు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. కేవలం మీ నుండి నేను ఆశించేది ఆ ఒక్కటి మాత్రమే. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా చేస్తేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మీటర్లో మిలియన్ వంత అండి. ఇక్కడ చూసుకుంటే మైక్రాన్ అనగా ఏంటి అంటే మీటర్లో మిలియన్ వంత అంటే చాలా చిన్న పరిమాణంగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియాలను మనం మైక్రాన్లు అనేటువంటి ప్రమాణం ద్వారా మనం కొలుస్తాము. ఇక్కడ చూసుకుంటే ఒక మీటర్లో మిలియన్ వంత అంటే ఎంత, 10⁶ అండి, 10⁶. ఇది దేనికి సమానము, ఒక మైక్రాన్కు సమానము. ఈ మైక్రాన్ని మైక్రోమీటరు అని కూడా అంటారు. అదేవిధంగా ఒక మీటర్లో బిలియన్ వంతు అంటే గనక మనకు నానో మీటర్ అవుతుంది, గమనించాలి. బిలియన్ అంటే 10⁹. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే నానోమీటర్ అంటారు, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచేలోపు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా నాకంటే ముందే కామెంట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే మొదటగా ఒక మీటర్ అనేది ఎన్ని మిల్లీమీటర్లకు సమానం అవుతుందండి, 1000 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, డి అనేది వస్తుంది. దాని తర్వాత ఒక సెంటీమీటర్ అనేది దేనికి చెందుతుందండి, ఇక్కడ చూసుకుంటే మనకు 10 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. తర్వాత ఒక మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రాన్లు, గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు బి అనేది వస్తుంది. ఒక మిల్లీమీటర్ను మిల్లీ మైక్రాన్లు లేదా మైక్రోమీటర్లు కూడా అంటారు, గమనించాలి. తర్వాత ఒక మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్లు. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ అనేది వస్తుంది. డిసిబిఏ అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినిలో భాగం కానిది ఏది, రాబర్ట్ హుక్ యొక్క సూక్ష్మదర్శినిలో భాగం కానిది. ఆప్షన్ 1 ఫోకసింగ్ మరో, ఆప్షన్ 2 నమూనా పటము, ఆప్షన్ 3 నూనె దీపము, ఆప్షన్ 4 వచ్చేసి వస్తు కటకం. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 3 మాత్రమే, ఆప్షన్ 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే రాబర్ట్ హుక్ యొక్క సూక్ష్మదర్శినిలో ఇవన్నీ కూడా భాగాలే అవుతాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించిన ప్రముఖులలో లేనివారు ఎవరు. ఆప్షన్ 1 అథినాసియస్ కిర్చర్, ఆప్షన్ 2 స్వామర్డ్యామ్, ఆప్షన్ 3 వచ్చేసి ఆంటోని వాన్ లీవెన్హక్, ఆప్షన్ 4 వచ్చేసి రాబర్ట్ హుక్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. వీళ్ళంతా కూడా సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించినటువంటి ప్రముఖుల్లో ఉన్న వాళ్ళే, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది, అంటే ఇక్కడ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి కాలాలను ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి సరి అయినది కాదు, దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఆప్షన్ 1 రాబర్ట్ బ్రౌన్ 1773 నుండి 1858, ఆప్షన్ 2 ఫెలిస్ ప్యాంటానా 1730 నుండి 1805, ఆప్షన్ 3 లీవెన్హక్ 1673 నుండి 1680, ఆప్షన్ 4 వచ్చేసి రాబర్ట్ హుక్ అండి 1635 నుండి 1772. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా మంది ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయరు.
ఎందుకంటే మనకు అన్ని అంతమంది శాస్త్రవేత్తలకి కూడా కాలాలన్నిటి ఇవ్వడం జరిగింది కాబట్టి నాలాంటి తిక్క మనిషి ఎవరైనా క్వశ్చన్స్ తయారు చేస్తే ఇలాంటి క్వశ్చన్సే ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే మీరు అందరూ ఫోకస్ చేసేటువంటి ఏరియా నుంచి ఇస్తే ఆ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అనిపించుకోగదండి. అందుకే ఈ రకంగా మనకు డిఫరెంట్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది, గమనించాలి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రాబోయేటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అండి, ఆంథోనీ వాన్ లీవెన్బర్గ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే లీవెన్బర్గ్ సంవత్సరం కాలం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే 1632 నుంచి 1723 అండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరి కాలము అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కాలం ఎవరిది అంటే మనకు స్వామర్ డ్యామ్దిగా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ కాలాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మీరు జస్ట్ ఎగ్జామ్లో గుర్తించడం ఆ పరంగా గుర్తుంచుకుంటే సరిపోతుంది, మీరు రాయాల్సినటువంటి పని లేదు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి కణికాబ రహిత కణాలకు చెందనిది. ఇక్కడ ఆప్షన్ 1 మోనోసైట్లు, ఆప్షన్ 2 లింఫోసైట్లు, ఆప్షన్ 3 బెసోఫిల్స్, ఆప్షన్ 4 వచ్చేసి న్యూట్రోఫిల్స్. ఇక్కడ చూసుకుంటే చెందనిది అన్నాడు, చెందినది కాదండి, గమనించాలి. ఆప్షన్ 1, 1.2 మాత్రమే, ఆప్షన్ 3, 3.4 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 1.4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 2.3 మాత్రమే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 3.4 మాత్రమే సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే కణికాభ రహిత కణాలు లేదా రేణు రహిత కణాలు, ఇక్కడ చూసుకుంటే తెల్ల రక్త కణాలను రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి రేణు రహిత, లేదంటే కణికాభ రహిత, లేదంటే కణికాభయుత, తర్వాత రేణుయుత. ఇక్కడ చూసుకుంటే రేణు రహిత లేదా కణికాభ రహితకు చెందినవి ఏంటి అంటే మోనోసైట్లు మరియు లింఫోసైట్లు. దాని తర్వాత కణికాయుత అంటే కణికాభ రహిత కాకుండా కణికాభ యుతకు సంబంధించినటువంటి తెల్ల రక్త కణాలకు చెందినటువంటి కణాలు ఏంటి అంటే బెసోఫిల్స్, దాని తర్వాత న్యూట్రోఫిల్స్, దాని తర్వాత ఇసినోఫిల్స్. వీటిలో రేణువులు అనేటివి ఉంటాయి, గమనించాలి. దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుంటాం. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పెలీస్ పాంటానా 17వ శతాబ్దంలో జంతువుల చర్మంలోని ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని చూశారు. స్టేట్మెంట్ 2 మరియు వివిధ రకాల కణాలలో కేంద్రకం ఉంటుంది అని, కేంద్రకం కణంలో అంతర్భాగమని కూడా తెలిపారు. ఇక్కడ సరి కానిది ఏది అనడం జరిగింది. ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి సరి కానిది అడిగాడు. ఆప్షన్ 1, 1.2 ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే ఫెలిస్ ప్యాంటానా 17వ శతాబ్దంలో కాదు, 18వ శతాబ్దంలో మనకి ఇక్కడ చూసుకుంటే జంతువుల చర్మంలోని ఉపకళా కణజాలంలో కేంద్రకాన్ని చూశారు. తర్వాత ఎవరిని చూసినప్పటికీ మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి కణాలలో మనకి ఇక్కడ చూసుకుంటే కేంద్రకం అనేది ఉంటుందని, దాని తర్వాత ఆ కేంద్రకం అనేది కణంలో అంతర్భాగమని చెప్పినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే రాబర్ట్ బ్రౌన్ గారికే, గమనించాలి. కాబట్టి ఇది రాబర్ట్ బ్రౌన్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 ఏనుగులో మనిషిలో ఉండేటువంటి నాడీకణం పొడవుగా శాఖాయుతంగా ఉంటుంది. స్టేట్మెంట్ 2 అది రెండింటిలోనూ సమాచారాన్ని బదిలీ చేయను. ఇక్కడ సరి అయినవి ఏవి అన్నారు. అక్కడ ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1, 1.2 కూడా సరైనవి. ఏనుగులో మనిషిలో కూడా నాడీకణం అనేది పొడుగుగా ఉండి శాఖాయుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ రెండింటిలోనూ కూడా సమాచారాన్ని బదిలీ చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 అమీబా, పేరమేషియం, క్లామిడోమోనాస్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇక్కడ స్టేట్మెంట్ 2 వీటిలో ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వీటి ద్వారానే జరుగుతుంది. ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి, ఇవి రెండు కూడా సరి అయినవే. అమీబా, పారమేషియం, దాని తర్వాత క్లామిడోమోనస్ ఇవన్నీ కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏకకణ జీవులు. ఆ ఏకకణం ద్వారానే మనకి ఇక్కడ చూసుకుంటే ఆహార సేకరణ, శ్వాసక్రియ, విసర్జన, పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వీటి ద్వారానే జరుగుతాయి, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి
మొట్టమొదటి సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 జకారస్ జాన్సన్, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 4 వచ్చేసి ఆంటోనీ వాన్ లివెన్హాక్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జకారస్ జాన్సన్ అండి. ఈయన మొట్టమొదటి మనకి ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నాడు. ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శిని అదేవిధంగా సాధారణ సూక్ష్మదర్శిని తేడా ఏంటి అంటే, సాధారణ సూక్ష్మదర్శినిలో కనుక చూసుకుంటే మనకు ఒకే ఒక కటకం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సంయుక్త సూక్ష్మదర్శినిలో కనుక చూసుకుంటే ఒకటి కంటే ఎక్కువ కటకాలు అనేవి ఉంటాయి. అంటే ఇది అప్డేటెడ్ వర్షన్ గా మనం చెప్పుకోవచ్చు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి చరిత్రలో సైన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎఫ్ కజోరీ, ఆప్షన్ 2 కార్ల్ పాపర్, ఆప్షన్ 2 లీవెన్హాక్ సారీ ఆప్షన్ 3 లీవెన్హాక్, ఆప్షన్ 4 వచ్చేసి స్వామ్యర్డ్యామ్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎఫ్ కజోరీ అండి. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పిల్లల్ని కనే జీవులను ఒవీపరస్ అంటారు. స్టేట్మెంట్ 2 గుడ్లు పెట్టే జీవులను వివీపరస్ అంటారు. ఇక్కడ ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ప్రతి క్వశ్చన్ కు మీకు 10 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే పిల్లల్ని కనే జీవుల్ని ఏమంటారు అంటే శిశోత్పాదకాలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో వివీపరస్ అంటారు. అలా కాకుండా గుడ్లు పెట్టే జీవులను అండోత్పాదకాలు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే ఓవీపరస్ అంటారు, గమనించాలి. తరువాత 2వ క్వశ్చన్ ని జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ 1 క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. స్టేట్మెంట్ 1 చెవులు బయటకి కనిపించని, చర్మంపై రోమాలు కలిగినవి శిశు ఉత్పాదకాలు. స్టేట్మెంట్ 2 చెవులు బయటకు కనిపించి, చర్మంపై రోమాలు కలగనివి అండోత్పాదకాలు. స్టేట్మెంట్ 3 చెవులు బయటకు కనిపించని, చర్మంపై రోమాలు కలగనివి అండోత్పాదకాలు. స్టేట్మెంట్ 4 చెవులు బయటకు కనిపించి, చర్మంపై రోమాలు కలిగినవి శిశు ఉత్పాదకాలు. ఇక్కడ సరి అయినవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 2.3, ఆప్షన్ 3 3.4, ఆప్షన్ 4 వచ్చేసి 2.4 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 3.4 మాత్రమే సరైనవి, 1.2 సరైనవి కాదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే చెవులు బయటకి కనిపించని అన్నాడు. కనిపించి, చర్మంపై రోమాలు కలిగినవి ఏంటివి? శిశోత్పాదకాలు. కనిపించని అన్నవి కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంట్ లో అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత చెవులు బయటకి కనిపించి, చర్మంపై రోమాలు కలగనివి అన్నాడు. ఇక్కడ చెవులు బయటకి కనిపించకుండా మనకు చర్మంపై రోమాలు కలగనివి ఏంటివి అంటే అండోత్పాదకాలు. ఇవి రెండు కూడా సరైనవి కాదు. ఇక్కడ చూసుకుంటే చెవులు బయటకి కనిపించని, చర్మంపై రోమాలు లేనట్టు మనం ఏమంటాము అంటే అండోత్పాదకాలు అంటాం. చెవులు బయటకి కనిపించి, చర్మంపై రోమాలు కలిగి ఉన్న వాటిని శిశు ఉత్పాదకాలు అంటాము, గమనించాలి. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి గెస్టేషన్ పీరియడ్ ఎంత? ఆప్షన్ 1 120 నుండి 200 రోజులు, ఆప్షన్ 2 160 నుండి 180 రోజులు, ఆప్షన్ 3 270 నుండి 280 రోజులు, ఆప్షన్ 4 వచ్చేసి 180 నుండి 210 రోజులు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 270 నుండి 280 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. గెస్టేషన్ పీరియడ్ అంటే గర్భావధి కాలం, గమనించాలి, 9 నెలల వరకు ఉంటుంది. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి మెటామార్ఫోసిస్ ను చూపించని జీవులు ఏవి? ఆప్షన్ 1 చేపలు, ఆప్షన్ 2 కప్పలు, ఆప్షన్ 3 న్యూట్స్, ఆప్షన్ 4 వచ్చేసి సాలమాండర్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 3 మాత్రమే, ఆప్షన్ 2 4 మాత్రమే, ఆప్షన్ 3 3.4 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. మెటామార్ఫోసిస్ ని చూపించని జీవులు అన్నారు. సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మెటామార్ఫోసిస్ అంటే ఏంటి అంటే రూప విక్రయం, ఇవన్నీ కూడా రూప విక్రయాన్ని చూపించేటువంటి జీవులుగానే మనం చెప్పుకోవచ్చు. చేపలు కప్పల సంగతి అయితే మనకు తెలుసు, అదేవిధంగా సాలమండర్ గురించి కూడా తెలుసు. అదేవిధంగా ఈ న్యూట్స్ అంటే ఏంటి అంటే సాలమండర్లోనే వేరో రకమైనటువంటి జాతి, దానిలో చాలా జాతులు ఉంటాయి, అందులో ఒక రకమైనటువంటి జాతి అనేది న్యూట్స్ గమనించాలి. కాబట్టి అన్ని జీవులు రూప విక్రయాన్ని చూపిస్తాయి కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం. ఇక్కడ చూసుకుంటే రూప విక్రయం అంటే ఏంటి అంటే పుట్టగానే తల్లిదండ్రుల పోలికలు అనేటివి ఉండవు, కొన్ని దశలు తర్వాత, ఇక్కడ చూసుకుంటే లార్వా, ప్యూఫా, ఇమగో ఈ రకంగా దశల తర్వాత తల్లి రూపానికి చేరుకోవడాన్ని మనం ఏమంటాము అంటే రూప విక్రయం అంటాము. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి బడ్డింగ్ ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు ఏవి. ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ట్, స్టేట్మెంట్ 2 హైడ్రా, ఆప్షన్ 3 వచ్చేసి అమీబా, ఆప్షన్ 4 వచ్చేసి పారమేషియం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 3, 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవి, 3, 4 అనేటివి సరి అయినవి కాదు. ఎందుకంటే ఈస్ట్ మరియు హైడ్రా బడ్డింగ్ అంటే కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, అమీబా పారమేషియం అనేటివి మనకు ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకు కోరకి భవనం అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాని తీసుకుంటే కనుక కొన్ని ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి వాటిపైన, అవి ఏమవుతాయి అంటే కొన్ని రోజులకు స్వతంత్ర జీవిగా ఈ రకంగా ఎదుగుతాయి. ఈ రకంగా ఉబ్బెత్తు భాగాలను ఏమంటారు అంటే కోరకాలు అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది పూర్తిగా పరిపక్వం చెందిన తర్వాత ఏమైతుంది అంటే ఒక స్వతంత్ర జీవిగా విడిపోతుంది. ఈ రకంగా మనకు కోరకి భవనం ద్వారా ఈస్ట్ మరియు హైడ్రాలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత ఆరవ క్వశ్చన్, క్రింది వేటిలో ద్విధా విచ్ఛిత్తి జరగదు. ఆప్షన్ 1 అమీబా, ఆప్షన్ 2 పారమేషియం, ఆప్షన్ 3 యూగ్లీనా, ఆప్షన్ 4 బ్యాక్టీరియా. ఆప్షన్ 1, 3, 4 మాత్రమే, ఆప్షన్ 2, 3 మాత్రమే, ఆప్షన్ 4, ఆప్షన్ 3 వచ్చేసి 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ద్విధా విచ్ఛిత్తి అనేది ఈ అన్నింటిలో కూడా జరుగుతుంది. మనం జరగనిది ఏది అని అడిగాం కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద్విధా విచ్ఛిత్తికి అమీబాన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాని యొక్క కేంద్రం అనేది పరిపక్వం చెందిన తర్వాత ఏమవుతుంది అంటే విభజన చెందుతుంది, మెల్లమెల్లగా విభజన చెంది ఏమవుతుంది అంటే రెండు అమీబాలుగా మనకు రూపాంతరం చెందుతాయి. ఈ రకంగా తల్లి జీవి నుంచి విడిపోయి అది స్వతంత్ర జీవిగా ఏర్పడుతుంది. ఈ రకంగా రెండు జీవులుగా, ఒక తల్లి జీవి రెండు పిల్ల జీవులుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే ద్విధా విచ్ఛిత్తి అంటారు, గమనించాలి. తర్వాత ఏడవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 స్త్రీ బీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్టేట్మెంట్ 2 ప్రతి స్త్రీ బీజ కోశం నుండి గరాటు ఆకారంలో ఉన్న ఒక ఫాలోఫియన్ నాళం బయలుదేరుతుంది. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2 ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవి. స్త్రీ బీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి స్త్రీ బీజ కోశం నుంచి గరాటు ఆకారంలో ఉన్నటువంటి ఒక నాళం అనేది బయలుదేరుతుంది, దాన్నే ఫాలోఫియన్ నాళము అంటాము, గమనించాలి. ఇది గరాటు ఆకారంలో ఉంటుంది. తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీలకు గల కారణం ఏమిటి. ఆప్షన్ 1 ఫాలోఫియన్ నాళం మూసుకపోయి ఉండడం, ఆప్షన్ 2 వచ్చేసి శుక్రకణాల ఉత్పత్తిలో లోపాలు ఉండడం. ఆప్షన్ 1, 1, 2 ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవి. టెస్ట్ ట్యూబ్ బేబీలకు గల కారణం ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళలో ఫాలోపియన్ నాళం మూసుకపోయి ఉంటుంది. అదేవిధంగా మగవాళ్ళలో అయితే గనక శుక్ర కణాల ఉత్పత్తి అనేది సరిగ్గా ఉండకపోవడం, తక్కువ సంఖ్యలో ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే డాక్టర్లు దాతల ద్వారా గ్రహించినటువంటి అండము లేదా శుక్రకణాన్ని మనకు ఒక పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించి తిరిగి మళ్ళీ తల్లి గర్భాశయంలో చేరుస్తారు. ఈ రకంగా మనము టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసుకుంటాము, గమనించాలి. కాబట్టి ఇవి రెండు కారణాలే అవుతాయి. తరువాత 9వ క్వశ్చన్, సంయుక్త బీజం ఏ స్థితిక దశలో ఉంటుంది? ఆప్షన్ 1 ఏకస్థితికం, ఆప్షన్ 2 ద్వయస్థితికం, ఆప్షన్ 3 త్రయస్థితికం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ద్వయస్థితికం అండి. మనకి ఇక్కడ శుక్రకణము తర్వాత అండము ఇవన్నీ కూడా ఏకస్థితికమైనటువంటి అయినప్పటికీ కూడా సంయుక్త బీజం కూడా మనకు ఒకటే అయినప్పటికీ కూడా అది ద్వయస్థితికంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో హెర్మాప్రోడైట్స్ ఏవి? ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 చేప, ఆప్షన్ 3 కప్ప, ఆప్షన్ 4 పట్టుపురుగు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 వానపామండి. మనకి ఇక్కడ హెర్మాప్రడైట్స్ అంటే ఏంటి అంటే ఉభయ లైంగిక జీవులు. మనకు ఒకే జీవిలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కలిగి ఉన్న వాటిని మనం ఏమంటాము అంటే ఉభయ లైంగిక జీవులు అంటాము. ఇక్కడ మనకు క్రింది వాటిలో ఉభయ లైంగిక జీవి అని ఏది అని మనం అడిగినటువంటి క్వశ్చన్, దాని యొక్క సరి అయినటువంటి సమాధానం వానపాము. ఇక్కడ ఈ లైవ్ టెస్ట్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఒకటి ఉందండి, అదేంటి అంటే ప్రతి వాటిని మనకు ఇంగ్లీష్ టర్మినాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ప్రతిసారి ఏం చేస్తామంటే తెలుగు మీడియం వాళ్ళము ఇంగ్లీష్ వర్డ్స్ అనేటివి వదిలేస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఒకవేళ గనక ఇంగ్లీష్ పదజాలంతోనే డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది, గమనించాలి. మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిదీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి టర్మినాలజీ ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, గమనించాలి. ఎందుకంటే మనకు వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తే మొత్తం మనకు అక్కడ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగు మీడియం అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగు టు ఇంగ్లీష్ మనకు ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఇప్పుడే ఉంది, కాబట్టి నేర్చుకోవాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పూర్తిగా అభివృద్ధి చెందని పిండాన్ని భ్రూణం అంటారు. స్టేట్మెంట్ 2 సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు అంటే గర్భం దాల్చడం అంటారండి. ఇక్కడ సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని గర్భం దాల్చడం అంటారు. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 అండి. మనకిక్కడ సరి కానిది అన్నాడు, ఇందులో సరి కానిది ఏదంటే స్టేట్మెంట్ 1 పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని ఏమంటారు అంటే భ్రూణము అన్నారు. ఇక్కడ చెందని అని ఉంది కాబట్టి ఇది రాంగ్. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందడాన్ని గర్భం దాల్చడం అంటారు. ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది. ఈ కణాలే తరువాత వివిధ కణజాలాలు అదేవిధంగా అవయవాలుగా మనకు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన దాన్ని ఏమంటారు అంటే పిండము అంటారు. తర్వాత పిండం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అంటే అప్పుడు ఏమొస్తున్నాయంటే తల, కాళ్ళు, తర్వాత చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ పూర్తిగా వచ్చిన తర్వాత అది పూర్తిగా అభివృద్ధి చెందినట్టు. ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి పిండాన్ని ఏమంటారు అంటే భ్రూణము అంటారు, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. స్టేట్మెంట్ 2 ఈ ప్రక్రియలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి. క్లోనింగ్ అంటే ఒక కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసేటువంటి పద్ధతి. ఈ పద్ధతిలో ఏదైనా ఒక అవయవాన్ని లేదా పూర్తిగా జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి డాలీ అనే క్లోనింగ్ గొర్రెను ఎప్పుడు సృష్టించారు? ఆప్షన్ 1 జూన్ 5, 1996, ఆప్షన్ 2 జూలై 6, 1995, ఆప్షన్ 3 జూలై 5, 1996, ఆప్షన్ 4 జూన్ 6, 1995. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం అది ఒక్కటి మాత్రమే. తర్వాత ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ప్రతి వీడియోవి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 జూలై 5, 1996 డాలీ అనేటువంటి ఒక క్లోనింగ్ గొర్రెను కనిపెట్టడం జరిగింది, సృష్టించడం జరిగింది, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి డాలీని సృష్టించే క్రమంలో సరైనవి. ఆప్షన్ 1 ఆడ స్కాటిష్ గొర్రె స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించారు. స్టేట్మెంట్ 2 దీన్ని ఆడ ఫిన్ డార్సెట్ కేంద్రకం తీసిన అండంలో పొందుపరిచారు. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరైనవి కాదు. ఇక్కడ జరిగినటువంటి క్రమం ఏంటి అంటే మనకిక్కడ ఆడ ఫిండార్సెట్ స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించారు. దాన్ని ఏం చేశారు అంటే ఆడ స్కాటిష్ గొర్రె యొక్క కేంద్రకం తీసిన అండంలో పొందుపరిచారు. ఆ విధంగా పొందుపరిచినటువంటి అండాన్ని కనుక చూసుకుంటే స్కాటిష్ గొర్రెలో ఉంచారు. ఆ రకంగా ఉంచడం ద్వారా అది దానికి సంబంధించినటువంటి గర్భావధి కాలం అంతా పూర్తి చేసుకొని ఒక సరికొత్త అయిన ఉన్నటువంటి డాలీ గొర్రెను ఇది జన్మనిచ్చింది. డాలీ గొర్రెకు ఈ స్కాటిష్ గొర్రె జన్మనివ్వడం జరిగింది. ఇక్కడ పెరిగింది ఇది స్కాటిష్ గొర్రె కడుపులోనే, కానీ ఇక్కడ కేంద్రకం తీసేయడం ద్వారా స్కాటిష్ గొర్రెకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవి రాలేదు. ఆడ ఫిండార్సెట్ యొక్క లక్షణాలు మాత్రమే వచ్చాయి కేంద్రకం తీసేసినటువంటి అండంలో ఈ కణాన్ని పొందుపరచడం ద్వారా. కాబట్టి ఈ రకంగా డాలి అనేటువంటి ఒక కొత్త క్లోనింగ్ గొర్రెను సృష్టించడం జరిగింది. ఇది మొట్టమొదటి క్లోనింగ్ గొర్రెగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కనిపెట్టిన వారు ఇయాన్ విల్మంట్. తరువాత 15వ క్వశ్చన్ వచ్చేసి శిలీంధ్రం ద్వారా వచ్చే వ్యాధులలో లేనిది ఏది? ఆప్షన్ 1 చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, ఆప్షన్ 2 వేరుశనగలో తిక్కా తెగులు, ఆప్షన్ 3 వరిలో కాటుక తెగులు, ఆప్షన్ 4 నిమ్మలో సిట్రస్ కాంకర్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నిమ్మలో సిట్రస్ కాంకర్ అండి. మనక్కడ శిలీంధ్రం ద్వారా వచ్చే వ్యాధులలో లేనిది ఏది అనడం జరిగింది. చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, వేరుశనగలో తిక్కా తెగులు, దాని తర్వాత వరిలో కాటుక తెగులు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏ రకంగా వస్తాయి అంటే శిలీంధ్రం ద్వారా వస్తాయి. కాబట్టి ఇక్కడ నిమ్మలో కాంక్రస్ తెగులు, నిమ్మలో సిట్రస్ కాంకర్ అనేది ఇది దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇంకొకటి ఉందండి, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వ్యాధులు కనుక చూసుకుంటే ఇవి మూడు కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవి మూడు కూడా శిలీంధ్రం, దాని తర్వాత ఇంకో రెండు ఇచ్చాడండి. నిమ్మలో సిట్రస్ కాంకర్ ఏమో బ్యాక్టీరియా, తర్వాత పొగాకులో మొసాయిక్, దానికి సంబంధించింది ఏంటి అంటే వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఎడిస్ దోమ ద్వారా వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ 1 డెంగ్యూ, ఆప్షన్ 2 చికెన్గున్యా, ఆప్షన్ 3 మెదడువాపు, ఆప్షన్ 4 1 అండ్ 2 అంటే డెంగ్యూ మరియు చికెన్గున్యా. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 అండ్ 2 అండి. ఎడిస్ దోమ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటే డెంగ్యూ మరియు చికెన్ గున్యా. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో వ్యాధి కారకం ఏంటి అంటే వైరస్, వాహకం ఏంటి అంటే ఎడిస్ దోమ, గమనించాలి.
తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఎంఎంఆర్ టీకా దేనిని నివారిస్తుంది? ఆప్షన్ 1 తట్టు, ఆప్షన్ 2 మశూచి, ఆప్షన్ 3 గవద బిల్లలు, ఆప్షన్ 4 కలరా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 1,3 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1,3 అండి. ఇక్కడ ఎంఎంఆర్ టీకా అనేది దేన్ని నివారిస్తుంది అంటే తట్టు మరియు గవద బిల్లల్ని నివారిస్తుంది. గమనించాలి, ఇక్కడ చూసుకుంటే దీని ద్వారా వ్యాపిస్తుంది అంటే వాహకం వచ్చేసి గాలి అండి. దేని ద్వారా వస్తుంది అంటే వైరస్ ద్వారా వస్తుంది. గమనించాలి, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. స్టేట్మెంట్ 2 అవి అతిదేహి కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తించును. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు ఒక 5 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది, దాని లోపల మీరు దీని యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే మనకు వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటాయంటే నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి, కానీ అది ప్రత్యుత్పత్తి జరపాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి ఏదైనా ఒక అతిదేహి కణం అనేది ఖచ్చితంగా కావాలి. ఆ రకంగా ఉన్నప్పుడే అది ప్రత్యుత్పత్తి జరుపుతాయి. గమనించాలి, అప్పుడు ఏ రకంగా ఉంటాయంటే సజీవులుగా ఉంటాయి. గమనించాలి. తర్వాత 2వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి ఏది? ఇక్కడ ఆప్షన్ 1 జలుబు, ఆప్షన్ 2 స్వైన్ ఫ్లూ, ఆప్షన్ 3 కండ్ల కలక, ఆప్షన్ 4 క్షయ. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 క్షయ అండి. క్రింది వాటిలో వైరస్ వలన కలగని వ్యాధి అన్నాం. ఇక్కడ చూసుకుంటే జలుబు, దాని తర్వాత స్వైన్ ఫ్లూ, దాని తర్వాత కళ్ళ కలక, ఇవన్నీ కూడా వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్షయ అనేది మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి. గమనించాలి. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రోటాజోవా వల్ల కలగని వ్యాధులు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 మలేరియా, ఆప్షన్ 2 అమీబియాస్, ఆప్షన్ 3 ట్యూబర్కులోసిస్, ఆప్షన్ 4 వచ్చేసి డయేరియా. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 3,4 మాత్రమే, ఆప్షన్ 2 1,2 మాత్రమే, ఆప్షన్ 3 1,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 2,3 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 3,4 అండి. 3,4 అనేటివి ప్రోటోజోవా వల్ల కలగని వ్యాధులుగా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ట్యూబర్క్యులోసిస్ టీబీ, దీన్నే క్షయ వ్యాధి అంటాము. దాని తర్వాత 4వది డయేరియా, ఇవి రెండు కూడా మనకు దేని ద్వారా వస్తాయి అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మలేరియా, అమీబియాస్ ఇవి కూడా ఇవేంటి అంటే ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధులు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బ్యాక్టీరియాల ద్వారా కలిగే వ్యాధి కానిదేది? ఇక్కడ ఆప్షన్ 1 క్షయ, ఆప్షన్ 2 కుష్టు, ఆప్షన్ 3 టైఫాయిడ్, ఆప్షన్ 4 వచ్చేసి తట్టు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 తట్టు అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బ్యాక్టీరియాల ద్వారా కలిగే వ్యాధి కానిదేది అన్నాను, అంటే బ్యాక్టీరియా ద్వారా కలగని వ్యాధి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా ద్వారా కలగని వ్యాధి ఏంటి అంటే ఇందులో తట్టు అండి. తట్టు అనేది మనకు వైరస్ ద్వారా వస్తుంది. క్షయ, దాని తర్వాత కుష్టు, టైఫాయిడ్ ఇవన్నీ కూడా బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ఆంటోనీ వాన్ లీవెన్హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చూడగలగడం, ఆప్షన్ 2 వస్తువుని 300 రెట్లు చిన్నదిగా చూడగలగడం, ఆప్షన్ 3 వచ్చేసి ఇందులో ఒకే ఒక కటకం అనేది ఉండును, ఆప్షన్ 4 వచ్చేసి 1 అండ్ 3. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 1 and 3 అండి. ఇక్కడ చూసుకుంటే ఆంటోనీ వాన్ ల్యూవెనక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇందులో ఒకే ఒక కటకం అనేది ఉంటుంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూడగలిగేటువంటి ప్రత్యేకత దానికి ఉంది. కాబట్టి ఆయన అనేకమైనటువంటి సూక్ష్మ జీవులను చూడగలిగి దానికి సంబంధించినటువంటి ఉనికిని తెలియజేయగలిగాడు, గమనించాలి. అందుకే ఏమంటారు అంటే ద ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపిక్ అంటారు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి, మొదటగా ఎనీ మాలిక్యూల్స్ గా పిలువబడి తరువాత కాలంలో ఇలా పిలువబడుతున్నాయి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 శైవలాలు. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్యాక్టీరియా అండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆంటోనీ వాన్ ల్యూవెనహగ్ గారు కనుక చూసుకుంటే మొదటగా కొన్ని సూక్ష్మ జీవులను కనుగొన్నాడు. వాటికి మొదటగా వాటిని ఏమని పిలిచారు అంటే ఎనీ మాలిక్యూల్స్ అని పిలిచారు. దాని తర్వాత కాలంలో మనకి ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియా అనేటువంటి నామకరణం అనేది చేశాడు. కాబట్టి ఎనీ మాలిక్యూల్స్ అనేటువంటి అంటే బ్యాక్టీరియా, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, మృత్తికలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోఫోడా, శిలీంధ్రాలు మొదలైనటువంటి సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉండును. స్టేట్మెంట్ 2 వచ్చేసి, ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్నటువంటి పై పొరలో బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉండును. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1.2, ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే మనకు 1.2 ఎందుకు సరి అయినవి అంటే, మృత్తిక అంటే నీళ్ళలో కనుక చూసుకుంటే మనకు ఏమేమి ఉంటాయి అంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆర్థోఫోడా, శిలీంధ్రాలు మొదలైనటువంటి సూక్ష్మజీవులు అనేటివి ఉంటాయి. ఇవి మనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు. ఇవి ఏం చేస్తాయి అంటే నీళ్ళలో ఉన్నటువంటి ఆకులు, మిగిలినటువంటి పదార్థాలను కుల్లింపజేసి నేలకు సారాన్ని కలిగజేయడానికి ఉపయోగపడతాయి, గమనించాలి. ఒక ఎకరం మృత్తికలో కనుక చూసుకుంటే 8 అంగుళాల పైపొర, మందమున్నటువంటి పైపొరలో కనుక చూసుకుంటే మనకు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కొంతమందికి, చాలా మందికి డౌట్ ఉండొచ్చు, 5.5 టన్నులు ఉంది, కొన్ని బుక్కుల్లో 0.5 టన్నులు అనేది ఉంది, కావాలని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి మనకు కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటివి రావు, వచ్చినా కూడా మనకు అక్కడ నుండి మార్క్ అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు పాత బుక్స్ అంటే 2017 కంటే ముందు బుక్స్, దాని తర్వాత నేను వాడేది అయితే ప్రజెంట్ గా 2018 బుక్ అండి, 2018 ఎడిషన్, అందులో ఇక్కడ చూసుకుంటే 5.5 టన్నులు అనేది ఉంది. తర్వాత పాత బుక్స్ 2015-16 ఈ రకమైనటువంటి టెక్స్ట్ బుక్స్ కనుక చూస్తే కనుక అందులో 0.5 టన్ను అని ఉంది, గమనించాలి. 5.5 టన్నులు అనేది కొత్త బుక్ లో ఉంది, గమనించాలి. ఇలాంటి కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటివి రావు, ఒకవేళ వచ్చినా కూడా దానికి మార్క్ అనేది మనకు వస్తుంది ఎగ్జామ్ లో, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి, టొబాకో మొసాయిక్ అనేది ఒక, ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి శైవలాలు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వైరస్ అండి. టొబాకో మొసాయిక్ అనేది ఒక వైరస్, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1, సూక్ష్మ శైవలాలు జరిపేటువంటి కిరణజన్య సంయోగ క్రియ భూమి మీద జీవులకు చాలా అవసరం. తర్వాత స్టేట్మెంట్ 2 వచ్చేసి, ఎందుకంటే వాతావరణంలోని ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఏమడిగాము, సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1.2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. మనకి ఇక్కడ చూసుకుంటే సరి కానిది అడిగాడు, ఇవి రెండు కూడా సరైనవే. సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గేస్ జరిపేటువంటి కిరణజన్య సంయోగ క్రియ అనేది భూమి మీద జీవులకు చాలా అవసరం అండి. ఎందుకంటే వాతావరణంలో ఉండేటువంటి ప్రాణవాయువులో సగభాగం ఇవే ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఇవి జీవులకు చాలా అవసరమైనవిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి థియో మార్గరీట్ ఆఫ్ నమీబియాస్ అనేటువంటి బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఇక్కడ ఆప్షన్ 1 లీవెన్హాక్, ఆప్షన్ 2 హైడ్ అండ్ షుల్జ్, ఆప్షన్ 3 జోనస్ పాక్, ఆప్షన్ 4 వచ్చేసి ఆల్బర్ట్ సాబిన్. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హైడ్ అండ్ షుల్జ్ అండి. ఈయన ఇది కనిపెట్టినటువంటి బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చాలా వరకు మనకు బ్యాక్టీరియాలను కంటితో చూడలేము, కానీ ఈయన కనిపెట్టినటువంటి ఈ బ్యాక్టీరియా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనిని కంటితో చూడగలిగేటువంటి బ్యాక్టీరియాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది 0.75 mm పొడవు అనేది ఉండడం జరుగుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి మైదా పిండికి ఈస్ట్ కలపడం ద్వారా కొద్దిసేపటికి మైదా పిండి ఉబ్బడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 ఆక్సిజన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్ అండి. మైదా పిండికి ఈస్ట్ను కలపడం ద్వారా కొద్దిసేపటికి అందులో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే అది మైదా పిండి ఉబ్బినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ ఉబ్బడానికి గల కారణం ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ వేటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బ్యాక్టీరియా అండి. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ అనేటివి మనకు బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధులను నివారించడానికి ఉపయోగపడతాయి, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 డాక్టర్ జోనస్ పాక్ 1952లో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో టీకాను 1957లో కనుగొన్నాడు. ఇక్కడ ఏమడిగాడు సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే డాక్టర్ జోనస్ పాక్ గనక చూసుకుంటే మనకు పోలియో చుక్కల టీకాను కనుక్కున్నాడు. ఎప్పుడు? 1952 సంవత్సరంలో. ఈయన పేటెంట్ రైట్స్ ని కూడా తీసుకోలేదు, ఉచితంగా అందించామని మనకి ఈయన పేటెంట్ రైట్స్ ని కూడా తీసుకోలేదు. తర్వాత డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ ఏమో పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు అంటే 1957వ సంవత్సరంలో, గమనించాలి. ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకుంటే టీకాను వాడడం లేదు, పోలియో చుక్కల మందులనే వాడుతున్నాం, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని కనిపెట్టారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇది బ్యాక్టీరియాలు కలగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో సరికానిది అన్నాడు. ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు టెట్రాసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ని కనిపెట్టారు. ఇవి బ్యాక్టీరియాలు కలిగజేసేటువంటి టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తుంది. ఇక్కడ సరి కానిది అన్నాడు, ఇవి రెండు కూడా సరి అయినవి కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ అనే పదము ఏ భాషా పదం నుండి ఉద్భవించింది. ఇక్కడ ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 వచ్చేసి ఫ్రెంచ్, ఆప్షన్ 4 వచ్చేసి జర్మనీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లాటిన్ అండి. వ్యాక్సిన్ అనేటువంటి పదం అనేది ఇక్కడ చూసుకుంటే వాక అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. చేసి సంపూర్ణ ఎత్తుకు సూత్రం ఏమిటి? ఆప్షన్ 1 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో బై ఉన్నటువంటి పూర్తి ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 2 ఉండవలసిన ఎత్తు సెంటీమీటర్లలో బై ప్రస్తుత ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 3 ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లలో బై ఉండవలసిన పూర్తి ఎత్తు శాతము ఇంటూ 100. ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. మీకు 10 సెకండ్స్ టైం అనేది ఉండడం జరుగుతుంది, గమనించాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ప్రస్తుత ఎత్తును సెంటీమీటర్లలో ఇక్కడ వేసేసుకుని దాని తర్వాత ఉండవలసిన పూర్తి ఎత్తు శాతాన్ని ఈ రకంగా క్రిందేసుకుని దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేసేసి దాన్ని 100తో గుణిస్తే మనకి ఏమొస్తుంది అంటే సంపూర్ణ ఎత్తు అనేది వస్తుంది, గమనించాలి. తర్వాత 2వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు. స్టేట్మెంట్ 2 వీటిని వినాల గ్రంథులు అంటారు. స్టేట్మెంట్ 3 ఇవి స్రవించే రసాయనాలను హార్మోన్స్ అంటారు. ఇక్కడ 4 వచ్చేసి లాంగర్ హన్స్ పుటికలు హార్మోన్స్ ను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఆప్షన్ 1, 1, 2, 3 మాత్రమే. ఆప్షన్ 2 1, 2 మాత్రమే. ఆప్షన్ 3 వచ్చేసి 3, 4 మాత్రమే. ఆప్షన్ 4 వచ్చేసి 5. అన్ని ఫాస్ట్ గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. చాలా మందికి లైవ్ చాట్ అనేది చేయడం రావట్లేదండి. ఇక్కడ చూసుకుంటే లైవ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ లైక్ డిస్లైక్ పక్కన లైవ్ చాట్ అనేటువంటి బటన్ మీకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకు లైవ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా కామెంట్స్ చేస్తున్నారు అనేటివి మీరు చూడొచ్చు. అలా కాకుండా కింద కామెంట్ సెక్షన్లో చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో కాదు. ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయండి, దాని ద్వారా మీరు లైవ్లో పాల్గొనొచ్చు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 5, 1 అండి. ఇక్కడ చూసుకుంటే అంతఃస్రావ గ్రంథులకు ప్రత్యేకమైనటువంటి నాళాలు ఉండవు కాబట్టే వాటిని వినాల గ్రంథులు అంటారు. ఇవి స్రవించేటువంటి రసాయనాలను ఏమంటారు అంటే హార్మోన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా మనకు ఇన్సులిన్ మరియు గ్లైకోజన్ ను తీసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి లాంగర్ హన్స్ పుటికలు ఏం చేస్తాయి అంటే హార్మోన్స్ ను రక్తంలోకి విడుదలయ్యే విధంగా చూస్తాయి, గమనించాలి. ఇవన్నీ కూడా సరి అయినవే. తర్వాత 3వ క్వశ్చన్ వచ్చేసి చిన్న పిల్లల్లో మరుగుజ్జుతనం, పెద్దవారిలో సైమన్స్ అనే వ్యాధులను నియంత్రించే గ్రంథి ఏది? ఆప్షన్ 1 మాస్టర్ గ్లాండ్, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 4 పార్శ్వ ఆవట గ్రంథి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది కేవలం ఒక లైక్ షేర్ మాత్రమే, గమనించాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మాస్టర్ గ్లాండ్ అండి. దీన్ని మనం పీయూష గ్రంథి అంటాము. పీయూష గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రోత్ హార్మోన్ అండి. ఆ గ్రోత్ హార్మోన్ లోపం వల్ల ఏమవుతుంది అంటే చిన్న పిల్లల్లో మరుగుజ్జుతనం, పెద్దవారిలో సైమన్స్ అనేటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దాన్ని నియంత్రించేది మాస్టర్ గ్లాండ్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో సరి కానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అమ్మాయిల గొంతు బొంగురుగా మారును, ఆప్షన్ 2 వచ్చేసి అబ్బాయిల గొంతు సన్నగా మారును. ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే కౌమార దశలో కనుక చూసుకుంటే అమ్మాయిల గొంతు వచ్చేసి సన్నగా, అంటే గొంతు సన్నగా కాదు, దానిలో నుంచి వచ్చేటువంటి వాయిస్ అనేది సన్నగా ఉంటుంది. తర్వాత అబ్బాయిల గొంతు వచ్చేసి బొంగురుగా ఉంటుంది. ఎందుకు అంటే హార్మోన్ల ప్రభావం వలన స్వరపేటికలో ఉన్నటువంటి మృదులాస్థికి అతికి ఉన్నటువంటి కండరాలు ఏమవుతాయి అంటే వదులుగా అవుతాయి. ఆ రకంగా అయినప్పుడు ఏమవుతుంది అంటే అందులో గాలి ప్రవేశించి శబ్దాలు అనేటివి బొంగురుగా బయటకు వస్తాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి కౌమార దశలో ముఖంపై మొటిమలు రావడానికి గల కారణం. ఆప్షన్ 1 చెమట గ్రంథులు, ఆప్షన్ 2 తైల గ్రంథులు, ఆప్షన్ 3 1 and 2 అంటే చెమట గ్రంథులు మరియు తైల గ్రంథులు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 and 2 అండి. కౌమార దశలో కనుక చూసుకుంటే చెమట గ్రంథులు, తైల గ్రంథులు అనేటివి చాలా యాక్టివ్గా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అంటే ఈ కారణం వల్ల మనకు కౌమార దశలో ముఖంపై మొటిమలు అనేటివి రావడం జరుగుతుంది. మరి దీన్ని నివారించాలి అంటే ఏం చేయాలి అంటే శుభ్రంగా మొహాన్ని కడుగుతూ ఉండాలి. ఆ జిడ్డు అనేది ముఖం పైన పేరుకపోకుండా చూసుకునే విధంగా ఉంటే గనక వీటిని అధిగమించవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. స్టేట్మెంట్ 2 వీటిలో థైరాయిడ్ మృదులాస్తి పెద్దగా ఉండును. ఆప్షన్ 1, 1, 2 ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకు అంటే ఇవి రెండు కూడా సరి అయినవే. స్వరపేటికలో మొత్తం 9 మృదులాస్తులు ఉంటాయి. వీటిలో థైరాయిడ్ మృదులాస్తి అనేది పెద్దగా ఉంటుంది. ఇది బయటికి చొచ్చుకొని ఈ రకంగా మనకు రావడం ద్వారానే ఆడమ్స్ యాపిల్ అనేటువంటి నిర్మాణం అనేది మనకు గొంతు భాగంలో కనిపిస్తుంది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి విడుదలైనటువంటి అండము ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి సహకరించే హార్మోన్ ఏది. ఆప్షన్ 1 FSH, ఆప్షన్ 2 LH, ఆప్షన్ 3 GH, ఆప్షన్ 4 నన్. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 LH హార్మోన్ అండి. ఈ LH హార్మోన్ అబ్రివేషన్ కనుక చూసుకుంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే విడుదలైనటువంటి అండాన్ని ఫాలోపియన్ నాళంలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని స్రవించేటువంటి గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. అదేవిధంగా మనకి ఇక్కడ FSH అంటే ఏంటి అంటే పాలీకిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అదేవిధంగా GH అంటే గ్రోత్ హార్మోన్. వీటన్నిటిని కూడా పీయూష గ్రంథి స్రవిస్తుంది, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 GH మిగిలిన అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరిచే పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్టేట్మెంట్ 2 FSH హార్మోన్ అండం ఉత్పత్తికి అవసరమయ్యే టెస్టోస్టిరాన్ను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2 ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మిగిలినటువంటి అంతఃస్రావ గ్రంథులను ఉత్తేజపరిచి పెరుగుదలను ప్రోత్సహించే విధంగా గ్రోత్ హార్మోన్ అనేది చూపిస్తుంది, దాని యొక్క విధిని నిర్వహిస్తుంది. అదేవిధంగా మనకు పాలీకిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కనుక చూసుకుంటే కనుక అండం ఉత్పత్తికి అవసరమయ్యేటువంటి టెస్టోస్టిరాన్ కాదండి, ఈస్ట్రోజన్ ను ప్రేరేపిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది శుక్ర కణాలను ప్రేరేపించేటువంటి హార్మోన్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ 3 2 అనేది సరైనది కాదు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి స్త్రీలలో అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, ఋతుచక్రం నియంత్రణ, ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందించే హార్మోన్లు. ఆప్షన్ 1 ఈస్ట్రోజన్, ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్, ఆప్షన్ 3 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2 అంటే ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుంటేనే మరిన్ని వీడియోలను మీరు పొందగలుగుతారు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 అండి. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ ఏం చేస్తాయి అంటే స్త్రీలలో అండాల విడుదల, పిండ ప్రతిస్థాపన, రుచిచక్రం నియంత్రణ, అదేవిధంగా ద్వితీయ లైంగిక లక్షణాలను పెంపొందించేటువంటి హార్మోన్లు గా మనము ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాల్ ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెస్టోస్టిరాన్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే శుక్ల కణాల ఉత్పత్తిని పెంచేటువంటి హార్మోన్ గా మనకు చెప్పుకోవచ్చు. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము. నేను దీన్ని జతపరిచేలోపే నాకంటే ముందు మీరే జతపరుస్తారు అని ఆశిస్తున్నాను. ఇక్కడ మొదటిది ముష్కాలు. ముష్కాలు ఏం చేస్తాయండి, శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, బి అనేది వస్తుంది. తర్వాత అధివృక్క గంధి ఏం చేస్తుంది, ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ ని స్రవిస్తుంది. ఇది ఉద్వేగాలను నియంత్రించేటువంటి హార్మోన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సి అనేది వస్తుంది, రజస్వల అంటే మొదటి ఋతు చక్రం. కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది. పీయూష గ్రంథి ఏం చేస్తుంది, గ్రోత్ హార్మోన్ ని స్రవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. బీసీడిఏ అనేది ఎక్కడ ఉందండి, బీసీడిఏ అనేది ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరి అయినటువంటి సమాధానం. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి, ప్రమాదం అంచున ఉన్న జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేసేవి. ఆప్షన్ 1 IUCN, ఆప్షన్ 2 ZSL, ఆప్షన్ 3 CNI, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. 1 and 2 అనేటివి సరి అయినవి. ఇక్కడ ప్రమాదం అంచున ఉన్నటువంటి జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేసేటివి ఏంటి అంటే IUCN మరియు ZSL అనేటువంటి సంస్థలు. IUCN అంటే ఏమిటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘము. అదేవిధంగా ZSL అంటే ఏంటి అంటే జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, JSL గా మనం చెప్పుకోవచ్చు. ఏం చేస్తాయంటే ప్రమాదం అంచున ఉన్న జీవజాతులను గురించిన జాబితాను ఎప్పటికప్పుడు సమాచారంగా విడుదల చేస్తూ ఉంటాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది. ఇక్కడ స్టేట్మెంట్ 1 అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించేవి WWF, IUWC. స్టేట్మెంట్ 2 ఈ పుస్తకాలను రెడ్ టెస్ట్ బుక్ లేదా రెడ్ డేటా బుక్ అని అంటారు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి, ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవి. ఇక్కడ రెడ్ లిస్ట్ బుక్ అండి, టెస్ట్ బుక్ అనబడింది. ఇక్కడ అంతరించిపోతున్నటువంటి జంతువులు మరియు మొక్కల గురించి పుస్తక రూపంలో ప్రచురించేవేమో WWF, దాని తర్వాత IUWC. ఇక్కడ చూసుకుంటే WWF యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే వరల్డ్ వైడ్ లైఫ్ ఫెడరేషన్, ప్రపంచ వన్యప్రాణుల సమాఖ్య, దాని తర్వాత అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ సంఘం. IUWC యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఈ రకంగా మనం దీని యొక్క అబ్జర్వేషన్ ని, సారీ పూర్తి అబ్రివేషన్ ని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఏం చేస్తాయి అంటే ఇంతకు ముందున్నటువంటి IUCN అదేవిధంగా ZSL కు దీనికి దానికి తేడా ఏంటి అంటే అవి ఏం చేస్తాయంటే ప్రమాదం అంచున్న వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని బులెటిన్ రిలీజ్ చేస్తుంటాయి. ఇవి అలా కాకుండా ప్రమాదం అంచులో ఉన్న వాటిని, అదేవిధంగా అంతరించిపోతున్న వాటిని, చాలా రకాలైనటువంటి మొక్కలు జంతువులు ఆ రకమైనటువంటి అన్నింటినీ కూడా పుస్తక రూపంలో ప్రచురిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆ పుస్తకాన్ని రెడ్ లిస్ట్ బుక్ లేదా రెడ్ డాటా బుక్ అంటారు. ఈ WWF, IUWC చేసేటువంటి పనేమో ఇది, దాని తర్వాత IUCN, తర్వాత ZSL చేసేటువంటి పనేమో అది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. స్టేట్మెంట్ 2 కంగారు, ఆస్ట్రేలియా కివి, న్యూజిలాండ్ కి చెందినటువంటి జీవులు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, 1, 2 రెండు కూడా సరి అయినవి. ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు. కంగారు అనేది ఆస్ట్రేలియాకు, అదేవిధంగా కివి అనేది న్యూజిలాండ్కు చెందినటువంటి జీవులుగా చెప్పుకోవచ్చు. అంటే ఎండమిక్ జాతులుగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కల్లో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఆర్కిడ్స్, ఆప్షన్ 2 గంధం చెట్టు, ఆప్షన్ 3 సర్ఫగంధి, ఆప్షన్ 4 వచ్చేసి సైకస్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1, 1, 2 మాత్రమే, 2, 2, 4 మాత్రమే, 3, 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే గనక ఇక్కడ ఆర్కిడ్స్, గంధం చెట్టు, తర్వాత సర్ఫగంధి, సైకస్ ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలే. గమనించాలి, ఇక్కడ లేనిది అన్నాం కాబట్టి ఏది కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 1972లో టైగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. స్టేట్మెంట్ 2 ప్రస్తుతానికి మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 3 1973లో 2000 పులులు ఉండగా ప్రస్తుతం 3800 దాకా పెరిగాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి ప్రపంచ జనాభాలో దాదాపు 80% పులులు మన దేశంలో ఉన్నాయి. ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ప్రపంచ జనాభాలో దాదాపు 80% కాదండి, 60% పులులు మాత్రమే మన దేశంలో ఉన్నాయి. మన దేశం అంటే భారతదేశం. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో సరి కానిది అని అడగడం జరిగింది. ఇది ఒకటి మాత్రమే సరికాదు, మిగిలినవన్నీ కూడా సరైనవి. ఇక్కడ ప్రస్తుతానికి మన దేశంలో 50 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయండి. కొన్ని పుస్తకాల్లో కనుక చూసుకుంటే 27 అని ఉన్నది, కానీ అది సరి అయినది కాదు. మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా మనకు 50 పులుల సంరక్షణ కేంద్రాలు వస్తాయి. గమనించాలి, 1973లో 2000 పులులు ఉండగా ప్రస్తుతం 3800 దాకా పెరిగాయి. ఇప్పుడు కౌంట్ చేయలేదు కానీ ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఈ రకమైనటువంటి టైగర్ ప్రాజెక్ట్ ని నిర్వహించి వాటిని సంరక్షించడం ద్వారా ఈ రకంగా పుల్ల సంఖ్య అనేది గణనీయంగా పెరిగింది. తర్వాత 16వ క్వశ్చన్, తేలి నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 శ్రీకాకుళం, ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 4 నెల్లూరు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శ్రీకాకుళం జిల్లాలో తేలి నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఉంది. ఇక్కడ మనం వేటిని ఎక్కువగా చూడొచ్చు అంటే సైబీరియా కొంగల్ని మనం ఎక్కువగా చూడొచ్చు. గమనించాలి, తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి కోరింగ జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 1 తూర్పు గోదావరి, ఆప్షన్ 2 కృష్ణా, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 గుంటూరు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తూర్పు గోదావరి జిల్లాలో కోరింగ జంతు సంరక్షణ కేంద్రం అనేది ఉంది. అదేవిధంగా ఇందులో కనుక చూసుకుంటే సీగల్స్, స్టాక్స్, హెరాన్స్, అదేవిధంగా బాతులను చూడొచ్చు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఎకో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి ఎన్ని జాతులు అంతరించిపోతున్నాయి? ఆప్షన్ 1 10,000, ఆప్షన్ 2 27, ఆప్షన్ 3 1,000, ఆప్షన్ 4 1 and 2. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 10,000. మనకిక్కడ ఎకో విల్సన్ ప్రకారం ప్రపంచం అంతటా సంవత్సరానికి 10,000 జాతులు అంతరించిపోతున్నాయి. అదే ఒక రోజుకైతే గనక 27 జాతులు అంతరించిపోతున్నాయి. వాటన్నిటికీ మూల కారణము మనమే అండి. గమనించాలి, తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి గరిష్టంగా జీవ వైవిధ్య నష్టం ఉన్న ప్రాంతాన్ని ఏ రంగులో సూచిస్తారు? ఆప్షన్ 1 నీలిరంగు, ఆప్షన్ 2 ఎరుపు రంగు, ఆప్షన్ 3 పసుపు రంగు, ఆప్షన్ 4 నలుపు రంగు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 నీలి రంగు అండి. చాలా మంది రెడ్ కలర్ అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు గరిష్టంగా జీవ వైవిధ్యం ఉన్నటువంటి నష్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని నీలి రంగులో చూపిస్తారు. మనకిక్కడ పేజ్ నెంబర్ 97లో కనుక చూసుకుంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు సిఓసి
2012 హైదరాబాద్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తీర్మానాల ప్రకారం కనుక చూసుకుంటే గరిష్టంగా జీవ వైవిధ్యం నష్టం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ రంగులో సూచించడం జరిగింది, అంటే నీలి రంగులో సూచించడం జరిగింది. వచ్చేసి ఏజీ టాన్స్లీ అనే శాస్త్రవేత్త ఎకో సిస్టమ్ అనే పదాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించారు? ఆప్షన్ 1 1953, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1936, ఆప్షన్ 4 1954. మీకు ఆన్సర్ చేయడానికి 10 సెకండ్స్ టైం ఉంటుందండి. ఫాస్ట్ గా లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 1935 ఏజీ టాన్స్లీ అనేటువంటి శాస్త్రవేత్త ఎకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉంటాయి. స్టేట్మెంట్ 2 మొదటి స్థానంలో ప్రొడ్యూసర్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 3 మూడవ స్థాయిలో కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 1 1.2 మాత్రమే, ఆప్షన్ 2 2.3 మాత్రమే, ఆప్షన్ 3 1.3 మాత్రమే, ఆప్షన్ 4 5. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1.2 మాత్రమే సరైనవి, మూడవది సరైనది కాదు. ఎందుకు అంటే ఆహారపు గొలుసులో 3 స్థాయిలు ఉంటాయి. అందులో మొదటి స్థాయిలో కనుక చూసుకుంటే ఉత్పత్తిదారులు ఉంటాయి, అదేవిధంగా వాటిని ఇంగ్లీష్లో మనం ప్రొడ్యూసర్స్ అంటాము. తర్వాత రెండవ స్థాయిలో కనుక చూసుకుంటే శాకాహారులు మాంసాహారులు వీళ్ళ ఇద్దరిని కలిపి మనం ఏమంటాము అంటే ఉభయాహారులు లేదా వినియోగదారులు అని అంటాము. ఇక్కడ చూసుకుంటే అవి ఏ రకమైనటువంటి స్థాయిలో ఉంటాయి అంటే రెండవ స్థాయిలో కన్జ్యూమర్స్ వినియోగదారులు ఉంటారు. దాని తర్వాత మనకు మూడవ స్థాయిలో కనుక చూసుకుంటే విచ్ఛిన్నకారులు డీకంపోజర్స్ ఉంటాయి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మ్యాంగ్రోవ్స్ ప్రముఖమైనవి. స్టేట్మెంట్ 2 ఇవి వెనక్కు తన్నిన సముద్రపు నీటితో నిండిన లోతు తక్కువ ప్రాంతాల్లో పెరుగును. స్టేట్మెంట్ 3 నదులు సముద్రాలు కలిసే చోట ఇవి పెరుగుతాయి. ఇక్కడ ఆప్షన్ 1 1.2 మాత్రమే, ఆప్షన్ 2 2.3 మాత్రమే, ఆప్షన్ 3 1.3 మాత్రమే, ఆప్షన్ 4 5. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 5 అండి. ఎందుకంటే భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మ్యాంగ్రోవ్స్ అనేటివి చాలా ప్రముఖమైనవి, ఎందుకంటే సముద్ర జీవులకు ఆహారంగా మరియు ఇవి నర్సరీలుగా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇవి ఎక్కడుంటాయంటే ఇవి వెనక్కు తన్నినటువంటి సముద్రపు నీటిలో, సముద్రం అనేది వెనక్కి ఇక్కడ నీడ అనేది రకంగా వస్తుంది కదా, ఆ రకంగా వచ్చినప్పుడు ఆ రకమైన నీటిలో నిండినటువంటి లోతు తక్కువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మనకు ఈ రకమైనటువంటి మ్యాంగ్రోవ్స్ పెరుగుతాయి. అదేవిధంగా నదులు సముద్రాలు కలిసే చోట ఈ మ్యాంగ్రోవ్స్ అనేటివి పెరుగుతాయి. పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ క్వశ్చన్ లో తెలుసుకుందాం. తర్వాత నాలుగవ క్వశ్చన్ మ్యాంగ్రోవ్స్ యొక్క లక్షణాలలో లేనిది. ఇక్కడ స్టేట్మెంట్ 1 వీటికి కావలసినటువంటి పోషకాలను భూమి పొరల్లోని మంచి నీటి నుండి మరియు సముద్రంలోని ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. స్టేట్మెంట్ 2 ఇవి సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా మరియు నర్సరీలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ లక్షణాలలో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మ్యాంగ్రోవ్స్ మడ అడవుల యొక్క లక్షణాలే. ఇక్కడ చూసుకుంటే వీటికి కావాల్సినటువంటి పోషకాలను భూమి పొరల్లోని మంచి నీటి నుండి, అదేవిధంగా సముద్రంలోని ఉప్పు నీటి అలల నుండి ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా సముద్ర జీవులకు ఇవి ముఖ్య ఆహారంగా ఉపయోగపడతాయి. ఇవి ప్రముఖమైనటువంటి వాణిజ్య పంటగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్సరీలు కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఇవి ప్రముఖమైనటువంటి వాణిజ్య పంటగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఐదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి. స్టేట్మెంట్ 1 కోరింగా మ్యాంగ్రోవ్స్ విశాఖపట్టణం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు 250 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. స్టేట్మెంట్ 2 కోరింగా నది పేరు మీద వీటికి పేరు వచ్చింది, అంటే ఆ మ్యాంగ్రోవ్స్ కు కోరింగా మ్యాంగ్రోవ్స్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఆప్షన్ 1 1.2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 రెండు మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఇక్కడ కోరింగా మ్యాంగ్రీవ్స్, కోరింగా మడ అడవులు ఎక్కడ ఉంటాయి అంటే కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపుగా 250 కిలోమీటర్లు కాదండి 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా కోరింగా అనేటువంటి నది పేరు మీదనే వీటికి కోరింగా మ్యాంగ్రీవ్స్ అనేటువంటి పేరు అనేది రావడం జరిగింది. 6వ క్వశ్చన్, కోరంగి మ్యాంగ్రోమ్స్ ఏ నదుల నుంచి నీటిని తీసుకుంటాయి? ఆప్షన్ 1 గౌతమి, ఆప్షన్ 2 గోదావరి, ఆప్షన్ 3 కోరింగా, ఆప్షన్ 4 గాడేరు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ 1, 1, 2 మాత్రమే, 2, 2, 3 మాత్రమే, 3, 3, 4 మాత్రమే, 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 3, 4 అండి. ఎందుకు అంటే కోరంగి మ్యాంగ్రమ్స్ అనేది ఏ నది పేరు మీదుగా వచ్చింది? కోరింగా అనేటువంటి నది పేరు మీదనే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే గౌతమి గోదావరి ఉపనదులైనటువంటి కోరింగా మరియు గాడేరు నదుల నుంచి ఇవేం చేస్తాయి అంటే మంచి నీటిని తీసుకుంటాయి. అదేవిధంగా కాకినాడ దక్షిణ సముద్ర తీరం నుంచి ఇక్కడ చూసుకుంటే ఉప్పు నీటిని దానిలో నుంచి మంచి నీటిని వీటిలో నుంచి ఉప్పు సముద్ర తీరంలో నుంచి ఉప్పు నీటిని తీసుకొని దానిలోని పోషకాలను ఇవి సమృద్ధి పరుచుకుంటాయి. కాబట్టి ఆ రకంగా కోరింగా నది పేరు మీద కోరింగా మాంగ్రమ్స్ అని పేరు వచ్చింది. తర్వాత 7వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఉత్పత్తిదారులు కానివి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 స్పైరోగైరా, ఆప్షన్ 2 యూగ్లినా, ఆప్షన్ 3 ఆసిల్లటోరియా, ఆప్షన్ 4 డెట్రిటస్. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డెట్రిటస్ అండి. ఇక్కడ స్పైరోగైరా, యూగ్లినా, తర్వాత ఆసిల్లటోరియా ఇవన్నీ కూడా ఉత్పత్తిదారులు. సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఇవి ఏం చేస్తాయి అంటే మనకు ఆహారాన్ని, వాటంతటవే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటిని ఏమంటారు అంటే ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ అంటారు. డెట్రిటస్ అనేది ఇది ఒక బ్యాక్టీరియా అయినటువంటి విచ్ఛిన్నకారి, కాబట్టి ఇది విచ్ఛిన్నకారిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉత్పత్తిదారుల్లో లేనిది వచ్చేసి ఆప్షన్ 4 డెట్రిటస్. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి పునరుత్పత్తిదారులు అని వేటిని అంటారు? ఇక్కడ ఆప్షన్ 1 కన్జ్యూమర్స్, ఆప్షన్ 2 ప్రొడ్యూసర్స్, ఆప్షన్ 3 డీకంపోజర్స్, ఆప్షన్ 4 కార్నివోర్స్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డీకంపోజర్స్. ఇక్కడ మనకెందుకు ఈ డీకంపోజర్స్ని పునరుత్పత్తిదారులు అని అంటారు అంటే మనకు 3వ స్థాయిలో ఉండేటివి ఏంటి అంటే విచ్ఛిన్నకారులు. ఇవి జంతువులు, మొక్కలు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాల నుండి కానీ, అదేవిధంగా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారాన్ని సేకరిస్తాయి. అదేవిధంగా వీటిని కుల్లింప చేయడం ద్వారా నేలకు పోషకాలను అందిస్తాయి. ఈ రకంగా పోషకాలను నేలకు అందించడం ద్వారా మళ్ళీ నేల నుంచి మొక్కలు ఆ పోషకాలను తీసుకుంటాయి. కాబట్టి వీటిని ఏమంటారు అంటే పునరుత్పత్తిదారులు అంటారు, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వినియోగదారులకు చెందనిది? ఇక్కడ ఆప్షన్ 1 పీతలు, ఆప్షన్ 2 డాఫ్నియా, ఆప్షన్ 3 హైడ్రా, ఆప్షన్ 4 యూలోత్రిక్స్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 యూలోత్రిక్స్ అండి. ఇక్కడ పీతలు, డాఫ్నియా, తర్వాత హైడ్రా ఇవన్నీ కూడా వినియోగదారులకు చెందినవి. మనకు ఆహారపు గొలుసులో 2వ స్థాయిలో కనుక చూసుకుంటే వినియోగదారులు ఉంటాయండి. ఈ వినియోగదారులకు ఇక్కడ వినియోగదారులో మాంసాహారులు, శాకాహారులు రెండూ ఉంటాయి వినియోగదారుల్లో. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పీతలు, డాఫ్నియా, హైడ్రా ఇవన్నీ కూడా వినియోగదారులకు చెందినవి. అదేవిధంగా యూలోత్రిక్స్ అనేటివి ఉత్పత్తిదారులకు, అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకొని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి మొక్కలు, శైవలాలకు చెందినటువంటి యూలోత్రిక్స్. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 భూభాగంలో దాదాపు 17% మేర అడవులున్నాయి. స్టేట్మెంట్ 2 ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువ. ఆప్షన్ 1, 1, 2 ఆప్షన్ 2 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి.
ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గనక భూభాగంలో దాదాపుగా 17% ఉన్నవి ఏంటి అంటే అడవులు కాదండి, ఎడారులు ఉన్నాయి. ఈ ఎడారి ప్రాంతంలో సగటు వర్షపాతం ఎంతుంటుంది అంటే 23 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇది స్టేట్మెంట్ రాంగ్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఎడారుల్లో కనిపించే కాక్టస్ అనేది దేనికి చెందినది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఉత్పత్తిదారులు, స్టేట్మెంట్ 2 వినియోగదారులు, స్టేట్మెంట్ 3 విచ్ఛిన్నకారులు, స్టేట్మెంట్ 4 వచ్చేసి నిర్జీవాంశాలు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉత్పత్తిదారులు అండి. ఇక్కడ ఎడారుల్లో కనిపించేటువంటి కాక్టస్ అంటే ఏమిటి అంటే బ్రహ్మజముడు అండి. బ్రహ్మజముడు లాంటి మొక్కల్లో ఏ రకంగా ఉంటుంది అంటే కాండాలు అనేటివి రసభరితంగా ఉండి నీటిని నిల్వ చేసుకుంటాయి. ఇవేం చేస్తాయి అంటే వీటికి నీరు దొరకనప్పుడు ఇందులోని నీటిని అవి వినియోగించుకుంటాయి. అదేవిధంగా ఇవి నీటిని కోల్పోకుండా ఉండడానికి వాటికి ఏ రకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి అంటే కాండాలు పత్రాలు మందంగా ఉండి ముళ్ళుల మాదిరిగా వాటికి బయటకు వస్తూ ఉంటాయి. దాని ద్వారా నీటిని ఎక్కువగా కోల్పోకుండా అవి ఏం చేస్తాయి అంటే ఆపుకోగలుగుతాయి. తరువాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది. ఇక్కడ మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్టేట్మెంట్ 1 సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది. స్టేట్మెంట్ 2 46% సౌరశక్తి భూమిని నీటిని వేడి చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత 3వది దాదాపు 8% సౌరశక్తి మొక్కలకు చేరును. తర్వాత స్టేట్మెంట్ 4 వచ్చేసి 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి. ఇక్కడ సరి కానిది ఏది అనడం జరిగింది. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. 46% కాదండి, 36% మాత్రమే సౌరశక్తి భూమిని తర్వాత నీటిని వేడి చేసి నీటిని ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడుతుంది. ఆ సౌరశక్తి కేవలం మనకు 57% వాతావరణంలో శోషించబడుతుంది. ఆ రకంగా శోషించడం ద్వారా వచ్చినటువంటి శక్తిలో 46% కాదండి, 36% సౌరశక్తి మనకు భూమిని తర్వాత నీటిని వేడి చేయడానికి ఉపయోగపడుతుంది. అందులో మనకి ఇక్కడ చూసుకుంటే కేవలం 8% మాత్రమే సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. తర్వాత ఆ చేరినటువంటి ఈ 8 శాతంలో 100% కాకుండా 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయంటే వినియోగించుకుంటాయి. తర్వాత అందులో కేవలం 50% సౌరశక్తిని సూర్యరశ్మిని ఉపయోగించుకొని మాత్రమే ఇవి కిరణజన్య సంయోజ క్రియ జరుపుతాయి, గమనించాలి. అంటే ఇక్కడ మనకు ఇవి పొందినటువంటి 8% మనకు కేవలం 80-85% సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి. ఆ రకంగా శోషించిన దానిలో కూడా కేవలం 50% మాత్రమే కిరణజన్య సంయోజ క్రియకు ఉపయోగపడుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది. ఇక్కడ ఆప్షన్ 1 ఒరైజా సటేవా ఆసియా ఖండం, స్టేట్మెంట్ 2 ఒరైజా గ్లబెర్రిమా అమెరికా, ఆప్షన్ 3 ఒరైజా గ్లుమపాటిలా ఆఫ్రికా. ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇవాళ కొంత అనీజీగా ఉందండి. ఒకవేళ రేపు కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే గనక రేపు లైవ్ టెస్ట్ అనేది ఉండదు, ఎల్లుండి మీకు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. 8th క్లాస్ బయాలజీ అనేది ఆ రకంగా కండక్ట్ చేస్తాను, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అనడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 2, 3 అనేటివి సరైనవి కాదు. ఎందుకంటే లిన్నేయస్ అనేటువంటి శాస్త్రవేత్త వారికి ఒరైజా అనేటువంటి పేరు పెట్టాడు. దాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఒరైజా సటేవా అనేది ఆసియా ఖండానికి చెందింది. అదేవిధంగా ఒరైజా గ్లబెర్రిమా అనేది ఆఫ్రికా ఖండానికి చెందింది. అదేవిధంగా ఒరైజా గ్లుమవాటిలా అనేది అమెరికాకు సంబంధించినటువంటి వరి వంగడం. కాబట్టి 2, 3 అనేది సరైనది కాదు. తర్వాత 14వ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 జొన్న కందులు వంటి పంటలు పండడానికి 100 రోజులు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. స్టేట్మెంట్ 2 పెసలు మినమా వంటి పంటలు పండడానికి 180 రోజులు అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2 మాత్రమే, ఆప్షన్ 2
వన్ మాత్రమే ఆప్షన్, త్రీ టూ మాత్రమే ఆప్షన్, ఫోర్ ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది, సారీ ఇక్కడ సరి అయినవి అని అనడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏది కాదండి. ఎందుకంటే ఇవి రెండు కూడా సరి అయినవి కాదు. ఎందుకు అంటే జొన్న, కందులు వంటి పంటలు పండడానికి 180 రోజులు అంతకంటే ఎక్కువగా పడుతుంది కాబట్టి వాటిని ఏమంటారు అంటే దీర్ఘకాల పంటలు అంటారు. తర్వాత పెసలు, మినమ వంటి పంటలు పండడానికి 100 లేదా అంతకంటే ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి వీటిని ఏమంటారు అంటే స్వల్పకాల పంటలు అని అంటారు. గమనించాలి. తరువాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఏ సంవత్సరంలో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాయబడింది? ఆప్షన్ వన్ 1950, ఆప్షన్ టూ 1940, ఆప్షన్ త్రీ 1960, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 1970. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ 1960లో మనకిక్కడ రేచల్ కార్సన్ అనేటువంటి రచయిత్రి కీటక నాశనల వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది. ఇది ఆ కీటక నాశనలను మనం మన పెస్టిసైడ్స్ని మనం ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అంటే వాటిని చేపలు తినడం, చేపల్ని పక్షులు తినడం, దాని తర్వాత వాటి ద్వారా ఈ రకమైనటువంటి కీటక నాశనలు అనేటివి వాటిలో చేరేసి గుడ్డు యొక్క పెంకు అనేది ఏమవుతుంది అంటే పల్చబడుతుంది. ఆ రకంగా పల్చబడడం ద్వారా ఏమవుతుంది అంటే అది పొదగడం అనేది పూర్తి కాకముందే ఆ గుడ్డు అనేది పగిలిపోతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నష్టాలు అనేటివి చాలా ఉన్నాయని ఈ సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి బుక్ ద్వారా ఆమె తెలియజేసింది. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి డిడిటి యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఆప్షన్ వన్ డైక్లోరో డైఫినైల్ టెట్రాక్లోరోమీథేన్, స్టేట్మెంట్ టూ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోయీథేన్, స్టేట్మెంట్ త్రీ డైక్లోరో డైఫినైల్ టెట్రాక్లోరోయీథేన్, స్టేట్మెంట్ ఫోర్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోమీథేన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోయీథేన్ అండి. డిడిటి యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోయీథేన్. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ వన్ గోధుమ దీర్ఘకాల రాత్రి పంట, స్టేట్మెంట్ టూ మొక్కజొన్న పత్తి పంట స్వల్పకాల రాత్రి పంట. ఆప్షన్ వన్ 1, 2, ఆప్షన్ టూ 1 మాత్రమే, ఆప్షన్ త్రీ 2 మాత్రమే, ఆప్షన్ ఫోర్ ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి. ఎందుకు అంటే మనకిక్కడ గోధుమ అనేది స్వల్ప రాత్రికాల పంట, అదేవిధంగా మొక్కజొన్న పత్తి అనేది దీర్ఘకాల రాత్రి పంట. ఈ స్వల్పకాల రాత్రి పంట దీర్ఘకాల రాత్రి పంట అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ గోధుమలు ఏ రకంగా ఉంటాయంటే స్వల్పకాల రాత్రి ఉన్నప్పుడు పండుతాయి. ఎందుకు అంటే గోధుమ గింజ అనేది పెరగడానికి, అభివృద్ధి కావడానికి ఏం అవసరం అంటే దానికి తగినంత వేడి అనేది కావాలి. కాబట్టి దానికి రాత్రికాల సమయం అనేది ఎలా ఉండాలి, తక్కువగా ఉండాలి. అంటే కొన్ని మొక్కలు అనేటివి ఏ రకంగా ఉంటాయంటే రాత్రికాల సమయం అనేది 12.5 గంటల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి, కొన్ని ఏమో 12.5 గంటల కంటే తక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. మనకి ఇక్కడ చూసుకుంటే రాత్రికాల సమయం అనేది మనకు తక్కువగా ఉండాలి. రాత్రికాల సమయం తక్కువగా ఉన్నప్పుడు ఏం మనకు పంటలు పండుతాయంటే గోధుమ లాంటి పంటలు పండుతాయి. ఎందుకంటే దానికి వేడి అనేది ఎక్కువగా అవసరం కాబట్టి. రాత్రికాల సమయం అనేది తక్కువగా ఉన్నప్పుడు మనకి ఏం పండుతాయి, ఎక్కువగా ఉన్నప్పుడు ఏం పండుతాయి అంటే మొక్కజొన్న మరియు పత్తి లాంటి పంటలు అనేటివి పండుతాయి. గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి? ఇక్కడ స్టేట్మెంట్ వన్ మిసోలిథిక్ యుగము, స్టేట్మెంట్ టూ ఇక్కడ కొంచెం క్వశ్చన్ అనేది మిస్ అయిందండి. మనకి ఇక్కడ వరి పంట ఆనవాళ్ళు అనేటివి, ఇక్కడ క్వశ్చన్ మాన్యువల్గా చెప్తున్నాను, వరి పంట ఆనవాళ్ళు అనేటివి ఏ కాలాల్లో చూడొచ్చు? వరి పంట యొక్క ఆనవాళ్ళు అనేటివి ఏ కాలాల్లో చూడొచ్చు? ఆప్షన్ వన్ మిసోలిథిక్ యుగం, స్టేట్మెంట్ టూ హరప్పా నాగరికత, ఇక్కడ ఆప్షన్ త్రీ వచ్చేసి ప్రికేంబ్రియన్ యుగం, ఆప్షన్ ఫోర్ వచ్చేసి 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. వరి యొక్క ఆనవాళ్ళు పూర్వం ఏ కాలాల్లో చూడొచ్చు?
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 అండి. ఇక్కడ మిసోలిథిక్ యుగం, ఇక్కడ ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 9000 నుండి 8000 ఆ మధ్య కాలంలో మిసోలిథిక్ యుగంలోనే, అదేవిధంగా హరప్పా నాగరికత అనేది క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాలు ఆ టైంలోనే మనకు వరి యొక్క, వరిని పండించే యొక్క ఆనవాళ్ళు అనేటివి దొరకడం జరిగింది, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, మొక్కలు పెంచడానికి రాత్రికాల సమయ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. స్టేట్మెంట్ 2, కొన్ని మొక్కలు పుష్పించడానికి రాత్రికాల సమయ ప్రభావం ఉండదు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 1 మాత్రమే, ఆప్షన్ 3, 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 2 మాత్రమే అండి. ఇక్కడ మొక్కలు పెంచడానికి రాత్రికాల సమయ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అన్నాము. ఇక్కడ అన్ని మొక్కలు కాదండి, కొన్ని అంటే మాత్రం ఇది సరి అయినది అయ్యేది. మనకు ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే సోయాబీన్ మొక్కలు, సోయా చిక్కుడు మొక్కలు కనుక చూసుకుంటే అవి రాత్రికాల సమయం పైన ఆధారపడకుండా సంవత్సరం మొత్తం కూడా అవి పుష్పిస్తూనే ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రభావం అనేది అన్ని మొక్కలకు ఉండదు, కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి కొన్ని మొక్కలు పుష్పించడానికి రాత్రికాల సమయ ప్రభావం ఉండదు అనేది ఖచ్చితంగా సరి అయినది అవుతుంది. కాబట్టి 2 మాత్రమే సరి అయినది. తర్వాత ఈరోజు ప్రశ్న వచ్చేసి 2,4 డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం యొక్క ప్రత్యేకత ఏమిటి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్లో దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని అందరూ తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ గ్రాండ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళగలరు. అదేవిధంగా మీ మిత్రులతో కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా లైవ్ను చివరి వరకు చూసిన వాళ్ళంతా కూడా దీని యొక్క సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయంతో పాటు తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.